లో 200 మంది రైతులు ఇయాల చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ళ వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరెంటు కోత మోపైనాయి, మోటార్లు గాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయి అని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిందా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే. బీజేపీ ఏమి సక్కగా చేసింది? ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని,